आज आपना दिन। जिला संगारेड्डी में खौफनाक सड़क हादसे में 30 साल रुबीना नामी खातून और उनके 8 साल मासूम बेटे रेहान की हुई मौत, जबकि मकतूला का शोहर और उनकी मासूम बेटी इलाज के लिए दवाखाना मुंतकिल। नाजरीन, तफसीलात के मुताबिक अब्दुल रशीद नामी नौजवान अपनी अहलिया रुबीना बेगम और अपने दो मासूम बच्चों के साथ सदासी पेट से संगारेड्डी की जानिब जा रहे थे। रशीद की गाड़ी और एक डीसीएम में हादसे का शिकार हो गई, जिसके सबब रशीद की अहलिया 30 साल रुबीना बेगम और उनके 8 साल मासूम बेटे रेहान की मौके पर ही मौत वाक़े हो गई, जबकि ज़ख्मी रशीद और उनकी मासूम बेटी को इलाज के लिए करीबी दवाखाना मुंतकिल किया गया, जहां वो ज़ेरे इलाज है। इत्तला मिलने पर पुलिस ने मौके वारदात पर पहुँच कर एक मुकदमा दर्ज कर लिया और तहकीक़ात का आगाज शुरू कर दिया। नाजरीन, हाईवे से गुजरने वाले नौजवानों से गुजारिश है कि वो अपनी गाड़ी को इतना ही भगाए जितना वो अपनी गाड़ी को कंट्रोल कर सकते हैं। फूड कोर्ट के ऑपोजिट एदुरुगा इशरताबाद की संबंधी अब्दुल रशीद आये फैमिल अतन भार्य को वाल पाप नलगर तो कल तन कोंडापूर पील पंड गुरी सदर्भंग अनक अजाग्रत वेगंग ఒక డీసీఎం అన్నోన్ డీసీఎం ఒకటి వచ్చి గుద్రం జరిగింది. కొంత దూరం ఆ బండిని కూడా విడిచికెళ్ళినట్టు తెలిసింది. దానివల్ల అప్పటికప్పుడే వెంటనే అతని భార్య రుబీనా బేగం, అబ్దుల్ రషీద్ భార్య రుబీనా బేగం మరియు అతని కొడుకు అబ్దుల్ రెహాన్ 8 ఇయర్స్ స్పాట్లో మరణించారు. మిగతా గాయపడ్డటువంటి అబ్దుల్ రషీద్ని ఆయన కూతురు ఫాతిమా అని ఇద్దరిని కూడా బాలాజీ ఆసుపత్రికి సంగారెడ్డికి తరలించడం జరిగింది. మిగతా అన్నోన్ వెహికల్ డీసీఎం గుద్ది పారిపోయినటువంటి వెహికల్ని గుర్తించడానికి మేము దర్యాప్తు వేగవంతం చేస్తున్నాం. వెంటనే మేము ట్రాఫిక్ క్లియర్ చేశాము. మా డిఎస్పీ గారు కూడా వచ్చి సంఘటన స్థలాలను పరిశీలించి మాకు కొన్ని సూచనలు అందించారు. మేము కేసుని తొందరగా అత్యంత త్వరగా దర్యాప్తు చేసి ఆ డీసీఎంను పట్టుకుంటామని తెలుస్తుంది. మా రషీద్ భాయ్ రెండ్లాపల్లి నేను కొండాపురంకి పోతున్నారు విత్ ఫ్యామిలీ. అయితే ఐచారా వల్ల గుద్దింది, వాళ్ళు లారీ కింద పడి ఇద్దరు స్పాట్ డెడ్, అన్నకి హాస్పిటల్లో బాలాజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తుంది, పాప ఇంటికాడ సేఫ్. రుబీనా బేగం వైఫ్ రిహాన్ కొడుకు రిహాన్